విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ నెల 21న నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రక్తదాన శిబిరానికి సంబంధించిన గోడపత్రికను మండల కేంద్రమైన నాతవరంలో గల సచివాలయం నందు ఆవిష్కరించారు. పెద్దబొడ్డుపల్లిలో గల శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంపు కార్యాలయంలో ఈ శిబిరం జరుగుతుందని తెలిపారు. డీసీసీబీ డైరెక్టర్ అంకంరెడ్డి జమీలు, వైఎస్ ఎంపీపీ పైలా సునీలు, మండల పార్టీ అధ్యక్షులు శెట్టి నూకరాజు పాల్గొన్నారు. ఈ నెల 21 పుట్టిన సందర్భంగా మండల నాయకులైనటువంటి మేమందరము ఆవిష్కరణ రక్తదాన శిబిరాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ రోజు పేద కథలైన పేద ప్రజలకు పట్టిన ఏర్పాటు కూడా చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు. ఆ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని మండల నాయకులు, పంచాయతీ నాయకులు అందరినీ మండల నాయకులు కోరడం జరిగింది. ఇంతకుముందు ముగిస్తుంది నెల 21 తారీఖున మన ప్రభుత్వ నాయకులు ప్రారంభించినప్పుడు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు అందరూ నెల 21 రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం దానికి సంబంధించినటువంటి పోస్టర్ని ఈరోజు మండల నాయకులు అందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి లోకలందరూ కూడా ఆ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేసి ఆపదలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆదుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా కోరుతాం.